ఫస్ట్ ఈ ఫిలింలో చంద్రముఖి టూలో నేను యాక్ట్ చేయటమే నాకు చాలా అదృష్టం భావిస్తున్నాను. అదికి ఫస్ట్ వాసు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేయలేదంటే నేను ఈ పిక్చర్లో యాక్ట్ చేసేవాడిని కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన ఫిలిం పార్ట్ టూలో నాకు ఆ ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ సార్ వాసు గారు. తర్వాత వాసు గారు పిక్చరు, నేను సివిలింగ్ ఆల్రెడీ ఒక పిక్చర్ చేశాను, దానికన్నా ఈ పిక్చర్లో వాసు గారు సివిలింగ్గా చేసేప్పుడు కూడా కొంచెం జాలీగా ఉన్నారు, కానీ ఈ పిక్చర్లో ఆయనకి బాధ్యత ఎక్కువ. ఎంత కాన్సన్ట్రేషన్ చేసి చేశారంటే అది మీరు ఫిలిం చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా ఒక పిక్చర్ హిట్ అయిన తర్వాత ఆయన గురించి ఎక్కువ మాట్లాడతాం. తర్వాత వాసు గారు ఒకే ఒకటి చెప్తారు, నా బాడీలో ఎప్పుడూ కొంచెం రజనీ గారు చిరంజీవి గారు స్టైల్ కొంచెం ఉంటుంది, వాళ్ళు చూసి పెరిగాను కాబట్టి. సో నేను ఒక వాసు గారు ఒక స్టైల్లో చెప్తే స్టాండింగ్ అన్నీ కొంచెం రజనీకాంత్ సార్ వస్తారు లోపలికి. వచ్చేప్పుడు ఆయనకి పెద్ద ప్రాబ్లం ఈ పిక్చర్లో రజనీకాంత్ గారు నా బాడీలోంది తీయటమే, చాలా కష్టం ఆయనకి. అక్కడి నుంచి చెప్తూనే ఉంటారు, మా సార్ ఆ వాక్లో రజనీ గారు తెలుస్తున్నారు, మా సార్ కొంచెం చూసుకోండి ఆ నవ్వు స్టైల్లో తెలుస్తుందని. సరే మీరు వచ్చి చేసి చూపించండి సార్ ఎలా ఉంది అంటే, ఆయన వస్తారు వచ్చి అక్కడి నుంచి ఒక వాక్ చేసుకుని వచ్చి, మాస్టర్ ఇలా చూడండి ఇలా చూడండి అంటారు. నేను మెల్లగా ఇలా అంటాను, ఏంటి మాస్టర్ చేయండి అంటారు. లేదు మీరు చేసినా కూడా రజనీ గారు చేసినలాగానే ఉంది సార్, సేమ్ అలాగే ఉంది సార్ నా. ఎస్ సార్, యా సేమ్ బ్లడ్ సార్, ఎందుకంటే ఆయన కూడా రజనీకాంత్ గారు ఫిల్మ్ చాలా చేశారు కాబట్టి. అక్కడ తమిళనాడులో పుట్టి పెరిగితే ఎవరు, నేను మాత్రం కాదు చాలామంది ఆర్టిస్ట్గా బాడీ లాంగ్వేజ్లో అది ఉంటుంది అది స్టైలు. సో అది లేకుండా చేయటమే చాలా కష్టం. తర్వాత ఆ లక్క 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 అని చెప్పేప్పుడు రజనీకాంత్ స్టైల్ అంటే లక్క 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 అంటారు, ఆ ఎడ్ ఆడుతుంది అది చేసేప్పుడని నా తల నేనే పట్టుకుంటాను, ఏయ్ రాకూడదు అని. తర్వాత మన స్టైల్లో ఎలా చేద్దాం, సరే మనం హారర్ ఫిల్మ్ చాలా చేసాం కదా చేద్దామంటే కాంచన అలాగా మారిపోతుంది, అలా చేయకూడదు, లక్క లక్క అంటే బాగుంటుంది. సో అది కంట్రోల్ చేసుకోండి. సో చాలా మీరు చూసి చెప్పండి ఎలా వచ్చింది అంటే, ఆ వ్యాటైన్ క్యారెక్టర్ కాదు, వ్యాటైన్ లాగానే ఉంటుంది, ఒక వ్యాటైన్ క్యారెక్టర్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. సో వాసు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే లైకా ప్రొడక్షన్స్ చాలా పెద్ద పెద్ద ఫిలిం చేస్తున్నారు, ఈ ఫిలింకి కంగనా మేడంని తీసుకురావటమే చాలా కష్టం, ఎందుకంటే అంత పెద్ద స్టార్ అక్కడ. కంగనా మేడం తీసుకొచ్చి పెద్ద ఏమి సెట్టు అంటే వాసు గారు కాంప్రమైజే అవ్వలేదు, చాలా పెద్ద పెద్ద సెట్ అదన్నీ ఏమి అనకుండా. సో సుభాష్ గారిని సార్కి థ్యాంక్స్, తమిళ కుమారన్ సార్కి థ్యాంక్స్, చరణ్ ఇక్కడ వచ్చారు వాళ్ళు గ్రూప్ వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కంగనా మేడం తోటి యాక్ట్ చేసింది చాలా సంతోషం, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కానీ ఫస్ట్ కంగనా మేడం చూసేప్పుడు కొంచెం భయం వేసింది నాకు, ఎందుకంటే వచ్చేప్పుడు ఒక ఐదుగురు గన్మెన్ తోటే వస్తారు మేడం. మేడం వచ్చినప్పుడు నవ్వుతూనే వస్తారు, ఆ పక్కన ఉన్న వాళ్ళు కొద్దిగా కూడా నవ్వరు. మన వెళ్ళి మేడం దగ్గర మాట్లాడితే మనకు కొంచెం కొద్దిగానే ఇంగ్లీష్ వచ్చి హిందీ రాదు, మన వెళ్ళి మాట్లాడితే ఫేస్ ఇవి మారిందంటే వాళ్ళు గన్ను మన పక్క తిప్పేస్తారేమో అని భయం మనకి. సో మాట్లాడటం కూడా చూసి చూసి మాట్లాడాలి. తర్వాత ఒకరోజు మేడం దగ్గర నేను అడిగేశాను, నేను మేసం మేడం ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ జరిగింది, మేడం నాకు ఒక డౌట్, నేను హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నానా పాకిస్తాన్ బార్డర్లో షూటింగ్ చేస్తున్నానా డౌట్ అన్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా వెనక ఇది నుంచి ఉన్నారంటే కొంచెం బయటికి పంపిస్తే కొంచెం ఫ్రీగా పనిచేయవచ్చు మేడం, వాళ్ళు ఏదో జోక్ చేసుకుని ఏదో నొక్కారు అనుకోడు ప్రాబ్లం. మేడం దగ్గర చెప్పాను, మేడం హ్యాపీగా పంపించారు. పంపించిన వెంటనే సరే ఓకే మేడం దగ్గర మాట్లాడి చూద్దాం, గన్మెన్ ఉన్నప్పుడు మేడం కూడా అలాగే ఉంటారామని. హాయ్ కంగనా మేడం, ఫస్ట్ డే హాయ్ కంగనా మేడం, తర్వాత సెకండ్ డే హాయ్ కంగనా మేడం, తర్వాత నవ్వి బాగా మాట్లాడుతున్నారు, జోక్ చేస్తే బాగా నవ్వుతున్నారు, లాస్ట్లో వెళ్ళినప్పుడు హాయ్ కంగు ఓకే బాయ్ హౌ ఆర్ యూ. సో ఒక బేబీలాగా ఉన్నారు మేడం. సో ఈ బాంబేలో షూటింగ్ చేసేప్పుడు ఇంట్లో నుంచి ఫుడ్ అని చాలా బాగా 15 డేస్ ఇంట్లో నుంచే ఫుడ్ వస్తుంది, అయ్యో ఇది ముందు తెలిసి ఉంటే మనం గన్మెన్ బయటకు పంపించేవాళ్ళం కాదు కదా, తప్పుగా మాట్లాడేసాం మనం. సో మేడం చాలా థ్యాంక్స్ మీతో వర్క్ చేసింది, సో హ్యాపీ మహిమ
ఇప్పుడు మలయాళం పెద్ద హిట్ అయింది ఒక పిక్చర్, 100 crores చేస్తుందంట. మేడం మీకు తోటి యాక్ట్ చేయటం మా లక్ మేడం, థ్యాంక్ యూ. అలాగే వడివేల్ అన్నయ్య, తర్వాత కీరవేణి గారితో వర్క్ చేయడం చాలా లక్ నాకు. ఎందుకంటే ఆయన సాంగ్స్ ఇప్పుడు కాదు చిన్నప్పుడే ఉంది, ఆయన సాంగ్స్ అన్నీ మంచి మంచి. కీరవేణి గారు అక్కడ మా బాలచంద్ర గారితో ఒక పిక్చర్ చేశారు, ఆ దాంట్లో వచ్చిన సాంగ్ని మేము స్టేజ్లో డ్యాన్స్ చేస్తాం. సో ఇప్పుడు ఆస్కార్ విన్నర్తో వర్క్ చేయడం చాలా సంతోషం. ఈ పిక్చర్లో రీ రికార్డింగ్ చూడాలి, ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆ చంద్రముఖిలో ఎంత భయం వచ్చిందో, చంద్రముఖిలో క్లైమాక్స్లోనే భయం వస్తుంది జ్యోతిక మేడం. దీంట్లో ఇంట్రోల్ బ్లాకే వాసుగారు ఒక మ్యాజిక్ చేశారు. సో దానికి మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ కంగనా మేడం సెకండ్ హాఫ్లో చూస్తే మీరు అందరూ ఇప్పుడు ఇంత అందంగా కూర్చున్నారు ఇక్కడ, థియేటర్లో చూస్తే చాలా భయం వేస్తుంది. నేను నిన్నే ఫిల్మ్ మొత్తం చూశాను. సో ఈ పిక్చర్లో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్కి, తర్వాత ఆర్టిస్టులకి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి వాస్తారుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఎస్,